శేఖర్ చంద్ర ఈ రోజు నేను మీకు చూపించబోతున్న స్థలం పేరు ఇందులో చాలా ప్రత్యేకత కూడా ఉంది ప్రాకార కుర్జం మనం ఫోటో కూడాగా పిలుస్తున్నటువంటి ఈ ప్రాకార కుర్జం గురించి నేను మీకు పూర్తి సమాచారం తెలియజేస్తాను నా వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి దాని ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు ఈ కుర్జం క్రీస్తు శకం 1412 సంవత్సరంలో నిర్మించబడింది ओके फ्रेंड्स इप्पुडु मनमैते टापिक लोकि वेल्लिपोदाम श्रीशैलंलोनी आलय प्राकार कुर्जं भारतीय शिल्पंलोने ओक प्रत्येकतनु कलिगि उंडि पर्यटकुलनु एंतगानो आकर्षिस्तोंदि दादापु 279,300 चदरपु अडुगुल वैशाल्यं गल प्रधान आलय प्रांगणं चुट्टू सुमारु 20 अडुगुल एत्तु 2121 అడుగుల పొడవు గల కోట కూడా అంటే నిర్మాణమే ప్రాకార కుర్జంగా చెప్పుకోబడుతుంది ఈ కోట కూడా నిర్మించడానికి 3151 రాళ్ళని ఉపయోగించారు ఈ ప్రాకారంలో ఇంచుమించుగా బయట వైపు ఉన్న ప్రతి రాయిపైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఈ ప్రతి రాయిని ఒక కళాఖండంగా కూడా చెప్పుకోవచ్చు ఈ ప్రాకార కుర్జాన్ని క్రీస్తు శకం 1412 ప్రాంతంలో నిర్మించబడింది ఈ ప్రాకార కుర్జంపై శ్రీశైల స్థల కథలకు సంబంధించిన శిల్పాలు పురాణాలలోని పలు గాథలకు సంబంధించిన శిల్పాలు దేవతా శిల్పాలు సిద్ధుల శిల్పాలు వృక్ష జంతు శిల్పాలు ఇంకా పలు అలంకారిక శిల్పాలు సామాజిక శిల్పాలు చిక్కబడ్డాయి ఈ శిల్పాలు ఆనాటి సమాజం యొక్క ఆధ్యాత్మిక వ్యక్తిత్వం వేషధారణ విలాసాలు యుద్ధ రీతులు అప్పటి నృత్యాలు కళా రీతులు మొదలైన వాటన్నిటిని చూసిస్తూ అప్పటి సామాజిక జీవన విధానాన్ని సూచిస్తున్నాయి